అంటే రైతాంగ సాయుధ పోరాట గడ్డ నా పాలకృతి గడ్డ కడవెండి మా ఊరు సింగరాజపల్లి అంటే అక్కడ ప్రభావం అంటే ప్రత్యేకించి ఆ ప్రభావం ఉంటది ఎందుకంటే తిరుగుబాటు చేసినటువంటి గడ్డ గనక మొట్టమొదటగా పాటాన ఇష్టం తోటి నేను బయలుదేరిన తర్వాత ఏం జరుగుతుందో అనేది అర్థమైంది ఎప్పుడైనా వినవా అడవులకు అడవులకు పోలే గాని ఆదివాసుల మీద పాటలు పాడతానికి మాత్రం పోయాను అరుణోదయాలు ఉన్నప్పుడు ఎందుకు అడవుల ఒకవేళ ఈ ఒక అద్భుతమైన పాట కూడా గద్దరన రాసినటువంటి పాట సురేష్ మహాజన్కి ఒకవేళ అవకాశం వస్తే అడవులలో పోయి గన్ను పడుతుందేనా పెన్నే గన్నలాగా భావిస్తానే అయితే గద్దరన రాసినటువంటి పాట జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం హా జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం అహం అడవి తల్లికి దండాలో తల్లి అడవికి దండాలో అడవి సల్లాగుంటే అన్న నీకు కొదువాలేదు పంటలింటికొస్తే పండుగ చేద్దాం అడవి తల్లికి దండాలో తల్లి అడవికి దండాలో రేలా 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 రే రేలా కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు వంపులు తిరుగుతూ వయ్యారంగ పెనుగంగమ్మ ఉరుకలు చూడు ఏటిలు ఊట చూడు సెలిమల సెగలు చూడు జీవనదులతో చుట్టుముట్టిన బొండల్ల జీవ గడ బాబు రేలా 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 రే రేలా అడవి ప్రాంతంలో పాటలు పాడుతూ తిరిగాం ఓకే అంటే ఇంత కళ నైపుణ్యం అంత గొంతుండి కూడా ఎందుకు కొన్ని రోజుల దాకా మరుగున పడిపోయారు మీరు అంటే మరుగున ఏం వల్లే కానీ ప్రజల మధ్యలో పాటలు పాడుతూ తిరుగుతున్నాం ప్రజల మధ్యలో పాడుతురా అంటే అంత పెద్ద ఎక్స్పోజ్ కూడా కాలే కదా ఇక్కడ అంటే క్రమక్రమంగా అంటే నేను క్రమక్రమంగా కానీకి అంటే ఏమంటారు అది మీరు అంటే ఎక్కువ ప్రజలలో లేరు ఇంకో విషయం ఏంటంటే ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే సార్ రెగ్యులర్గా మీరు ఒక పేర్లు చెప్తలేను కానీ ఆ వ్యక్తుల వల్లే మీరైతే ప్రజలలో లేరు కదా అంటే ప్రత్యేకించి ప్రజల మధ్యలో తిరుగుతున్నాం కానీ అనేక కార్యక్రమాల్లో ఇక నేను ఓపెన్గా అంటే ఆ పాటకు దూరమైన వాళ్ళని అంటాను మేమంటాం పాటకి ఏం దూరం కాలేదు పాటతో కొనసాగుతూనే ఉన్నాం పాటే ప్రాణంగా కూడా జీవిస్తున్నాం ఓకే ఈ పాటలు కాకుండా ఏం చేస్తా ఉన్నాను బయట ఫుట్వేర్ పెట్టినాం సింగరాజపల్లిలో మహాజన ఫుట్వేర్ మహాజన ఫుట్వేర్ పెట్టినాం పని పాట రెండు బ్యాలెన్స్ ఎందుకు అదే ఎంచుకున్నా అదే ఎందుకు ఎంచుకున్నాం ఒక 30 ఏళ్ళ నుంచి మా నాయన అక్కడ చెప్పుల దుకాణం పెట్టాడు దానే కొనసాగింపుగా నేను ఫుట్వేర్ పెట్టినా బతుకుదేరు పెట్టాలని అని అనుకున్నప్పుడు అట్లా ఒక మహాజన ఫుట్వేర్ను స్థాపించి దాన్ని అభివృద్ధి చేయడంలో ముందు మంచిగా నడుస్తున్నా మరి మంచిగా నడుస్తుంది ఎంత వస్తాయి రోజుకు 4000 వస్తాయా ఎక్కువ వస్తాయా 3000 వస్తాయి 2-3000 2-3000 వస్తాయి ఓకే ఏంది అసలు అంటే ఇప్పుడు మీరు స్టూడియోకి రావడము దేని గురించి మీరు చెప్పదలుచుకుంది ఏంది అసలు ముఖ్యంగా నేను స్టూడియో రావడానికి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చిన పాట మాట రూపంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించబడి ఇప్పటికి 9 నుండి 10లోకి అడుగు పెడుతుంది అనేది ఇంకా ఉత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏడేసిన గొంగడి ఆన్నే ఉన్న మాట మాత్రం వాస్తవం ఏడేసిన గొంగడి ఆన్నే ఉందంటే ఒక పాట రూపంలో చెప్తాను మా తెలంగాణ తల్లి దొరల పాలనొచ్చే మళ్ళీ నా తెలంగాణ తల్లి నీకు తెగులు జుట్టే మళ్ళీ 60 ఏళ్ళ పరిపాలనలోనే ఆగమైతిమంటే గడిల దొరల పాలన వచ్చి గత్తర లేపింది నా తెలంగాణ తల్లి దొరల పాలనొచ్చే మళ్ళీ నా తెలంగాణ తల్లి నీకు తెగులు జుట్టే మళ్ళీ హా పారుతున్నాయి నిండుతున్నాయి చెరువులు కుంటాలు నిండినోనికే నిండుతున్నది ఎండినోనికే ఎండుతున్నది భూములు లేని పేదలకేమో బువ్వ దొరకపాయే ఉలస కూలీలుగా మారి
ఉలసపైనమయ్యే నా తెలంగాణ తల్లి దొరల పాలనొచ్చమల్లి నా తెలంగాణ తల్లి నీకు తెగులు జుట్టె మల్లి పారుతున్నాయి నిండుతున్నాయి చెరువులు కుంటాలు వాస్తవమే కానీ నిండినోనికే నిండుతున్నది ఎండినోనికే ఎండుతున్నది అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకు మీరు మీరు అట్లెందుకు డిసైడ్ అయ్యారు మీకు మీరు అంటే ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాన్ని పాట రూపంలో మాట రూపంలో చెప్తున్నాను నేను. ప్రాక్టికల్ ఏడా జరిగింది ఎక్కడైనా జరుగుతుంది. మీ ఊరు ఎవరే? మా ఊరు సింగరాజపల్లి. సింగరాజపల్లి రైతులు మంచిగా లేరా? సింగరాజపల్లిలో రైతులు ఉలసలు పోతున్నటువంటి కూలీలు ఉన్నారు. భూములు లేనటువంటి వాళ్ళు ఉలసలు పోతున్నటువంటి కూలీలు ఉన్నారు. భూములను లేదా వేసుకుంటారా? భూములను భూములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూస్వాములకు కూడా దళిత ఇప్పుడు భూస్వాములకు కూడా రైతు బంధు అనేది వర్తిస్తుంది. అదే సమయంలో పేద రైతులకు కూడా రైతు బంధు వర్తిస్తుంది. మరి 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు అదే రైతు బంధు, 1 ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే రైతు బంధు. నేనేమంటున్నానంటే 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములే వాళ్ళు, వాళ్ళకి కాకుండా లేనటువంటి పేద రైతులను పైకి లేపే కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. అదే సమయంలో భూములు లేనటువంటి వాళ్ళని పేదలకు భూములు పంచాలని మనం ఒక అభిప్రాయం తెలియజేస్తున్నాం. అట్లా పారుతున్నాయి నిండుతున్నాయి చెరువులు కుంటాలు వాస్తవమే, కానీ భూమి లేని వాళ్ళకు నీళ్లు వారలేవు. 100 ఎకరాల భూములలోకి నీళ్లు వారుతున్నాయి, కానీ 1 ఎకరం ఉన్న వాళ్ళకు అవే నీళ్లు వారుతున్నాయి, 100 ఎకరంలోకి అవే నీళ్లు వారుతున్నాయి. కానీ పేదోడు పేదగానే పోతుండు, ఉన్నోడు ఉన్నోనిగా పోతుండు. అలాంటి సమాజం కాకుండా సమానత్వంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నేను కోరుకుంటున్నాను.